नमस्ते वेलकम टू भारत टुडे नेनु मधु मल्केडिकर सीएम केसीआर कूतुरु कविता ओडिंची राष्ट्र राजकीयालो तन मुद्र वेसिन नेता निजामाबाद एंपी धर्मपुरी अरविंद तेलंगाणा व्याप्तंगा इप्पुडु एंपी धर्मपुरी अरविंद अंटे तेलियनि वारु उंडरु अनेटुवंटिदी अतिशयोक्ति कादु दानिकि कारणं अरविंद चेसे व्याख्यले घाटैन पदालतो पदुनैन माटलतो अधिकार पार्टी नायकुलनु विमर्शिस्तू टार्गेट चेसी बीजेपी कार्यकर्तलनु आकट्टुकुने प्रसंगं चेयडमे आयन राजकीय व्यूहम తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం వేరే ఏ పార్టీ లేదు అనుకునే సమయంలో టిఆర్ఎస్ తో డి అంటే డి అనేటువంటి వైఖరి బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమేనా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కారుకు కమలానికి రాజకీయ యుద్ధం జరగనుందా ప్రస్తం ఇదే ప్రస్తం రాజకీయ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశానికి సంబంధించి ఎందుకు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వైఖరిగా మారింది అనేటువంటి అంశంపైన ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వీడియో చూద్దాం ఆత్మా గాంధీ ఓల్చుకున్నాడు కదా ఇన ఆత్మా గాంధీ కాదు తెలంగాణ రాష్ట్రానికి మొహమ్మద్ అలీ జిన్నా తయారైతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టి ఈయన హిందూ ధర్మానికి మొట్టమొదటి వ్యతిరేకులంటే ఫస్ట్ కేసీఆర్ ఆయన కుటుంబం తర్వాతనే ఓవైసీ దొంగ హిందూ తగులుబాజీ హిందూ కేసీఆర్ హిందూ ధర్మాల్లో చెడగొట్టిండు కేసీఆర్ హిందువులని కాపాడే యాక్ట్ ఇది దీనికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు నీ పెద్ద కొడుకు ఓవైసీ సభలు ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మీ ఛానల్ ప్రమోట్ చేస్తున్నాయంటే దీన్ని బట్టి తెలంగాణ సమాజానికి క్లియర్ గా అర్థమవుతున్నది కేసీఆర్ అనే టోడు హిందూ సమాజానికి హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకస్తుడు రోజు ఒక బెనిఫిట్ మన ప్రజలకు అందుతా ఉన్నది కేసీఆర్ అందుకే లబోదిపం పొందుకుంటున్నాడు డైరెక్ట్ డిబిటీలు ఎక్కువైపోతున్నాయి మోదీ గారి ప్రభుత్వంలో మోదీ గారికి సామాన్య భారతీయుడికి డైరెక్ట్ లింక్ ఏర్పడతా ఉన్నది దాని మీద లబోదిపం మెచ్చుకుంటుండి కేసీఆర్ ప్రజల్లో మంచి అవేర్నెస్ అంటే కేంద్రం నుంచి మంచి మంచి స్కీమ్లు వస్తున్నాయి ఈ స్కీమ్ల గురించి ప్రజల్లో అవేర్నెస్ చేసుకొని రావద్దా చెప్పకూడదా అంటే బీజేపీ అంటే అంత భయమా టిఆర్ఎస్ వాళ్ళకి దాడులు చేపిస్తున్నారు అంత భయమా బీజేపీ అంటే టిఆర్ఎస్ అధికారులకి మా ముఖ్యమంత్రి గారికి అంత ఇంత కింద పడి మీరు పని చేస్తారా లేక మేము కూడా గాజులు వేసుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా మేము కూడా మీలాగా చేయొచ్చు మీకైనా ఎక్కువ చేయొచ్చు కానీ ఆ అలవాట్లు మాలో లేదు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఎంత బేకార్ ప్రభుత్వం ఎంత ఫాల్తు ప్రభుత్వం ఉంది అది ప్రజల్లో మేము చెప్తే మీకు భయం బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది ఆ భయం టిఆర్ఎస్కి పుట్టింది అందుకోసం మా బీజేపీ కార్యకర్తలపైన దాళ్ళు కేసులు మా పార్లమెంట్ సభ్యుడు మా అరవింద్ గారి పైన దాడి చేపిస్తున్నారంటే ఇది కారు వర్సెస్ కమలం అనేటువంటి అంశం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అరవింద్ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ భగ్గుమంటుంది అలాగే డి అంటే డి అనేటువంటి ధోరణి బీజేపీ వైఖరి కూడా అలాగే ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ హాట్ టాపిక్ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం ఇది ప్రస్తుతం బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో ఉన్నటువంటి అంశం మొత్తానికి సెంట్రల్ పార్టీ వర్సెస్ స్టేట్ పార్టీగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఇద్దరు మధ్య ఇరు పార్టీల మధ్య ఇరు రాజకీయ నాయకులు ఘాటైనటువంటి పదునైనటువంటి వ్యాఖ్యలతో విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నిన్న వరంగల్లో పర్యటించినటువంటి నిజామాబాద్ ఎంపీ పర్యటన అంశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేటువంటిది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీ అరవింద్ వాహనంపై దాడి చేయడం జరిగింది వాహనాన్ని దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు వెంబడించినటువంటి పరిస్థితి ఇదే అంశంపై స్పెషల్గా ఈరోజు మనతో మాట్లాడుకు డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ వరంగల్ నుంచి బొడిగే శోభ మాజీ ఎమ్మెల్యే గారు అలాగే రవలి టీపీసీసీ అధికార ప్రతినిధి అలాగే భవానీరెడ్డి టీజేఎస్ పార్టీ నుంచి అలాగే బోడ డిన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఆ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా బొడిగ శోభ గారు, మేడం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి విధంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రధానంగా ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు స్వయంగా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిన్న ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలపై రగిలినటువంటి అంశం ఏంది? చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు కబ్జాకు, భూ కబ్జాకు పాల్గొంటున్నారు, గజం కూడా వదలట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరంగల్ నాయకురాలిగా మీరేం చెప్తారు? నిజంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏం జరుగుతుంది వరంగల్లో? శోభ గారు తమ్ముడు మధు నమస్తే. తమ్మి నమస్తే. నేను వరంగల్ గారు తమ్మి, కరీంనగర్ చొప్పదండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. వరంగల్ లో జరుగుతున్నటువంటి అంశం పైన మీరేం మాట్లాడతారు? ఒకటి తమ్మి, నిన్న వరంగల్ కు నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారు పోయిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పార్టీ పరంగా మీటింగ్ పెట్టిండ్రు. సరే, టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసిండ్రు, మళ్ళీ ప్రతి విమర్శకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలే తప్ప గానీ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ దాడి తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ ఏ పార్టీకి ఆ పార్టీ విమర్శలు చేస్తారు, విమర్శకు ప్రతి విమర్శ పెట్టాలే అధికార పార్టీ వాళ్ళు, గాని ఇవాళ కేసీఆర్ దాడి చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. అంటే కాదు, నిజం ఆరోపణలు చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్, నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా? ఒకటి, ఇప్పుడు కబ్జాలు చేసిండ్రంటారు, ఆక్యుపై చేసుకున్నాం అంటారు, ఎన్నో మాట్లాడుతారు ప్రెస్ మీట్లలో. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, మేము ఆక్యుపై చేసుకోలేదు, మేము భూదందాలు చేస్తలేము, మేము అక్రమాలు చేస్తలేము అని ఎవరి మీద అయితే ప్రెస్ మీట్ పెట్టి రోమా ఎంపీ గారు, వాళ్ళు మళ్ళా కౌంటర్ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. దమ్ము ధైర్యం ఉంటే దాడి చేయడం ఏంటండి? ఇది అప్రజాస్వామ్యం. ఇది ఇది ఎక్కడిది దాడి చేసే సిస్టమ్? ఈ దొరయిజం ఏంది? ఈ గడీల రాజ్యం ఏంది? ఒక ఒక ఎంపీ మీద ఇంత దాడి చేయడం ఏంటండి? పోలీసు వాళ్ళ సాక్షిగా ఉరికివ్వడం ఏంటండి? ఇది ముమ్మాటికి కేసీఆర్ గారికి తగదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాడులు చేయించడం అనేది తగదు. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ, ఒక పార్లమెంట్ మెంబర్ మీద ఇలా దాడి చేస్తావా? నీకు దమ్ముంటే ఇవాళ ఇవాళ ఎంపీ గారు పెట్టారు ప్రెస్ మీట్ మీ ఎమ్మెల్యే మీద. నీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ ప్రెస్ మీట్ పెట్టనుంటే ఎలా దాడి చేస్తావు? లా అండ్ ఆర్డర్ మీ జేబులు ఉన్నది అనుకుంటున్నావా? కేసులు పెట్టు, పదాలు ఏమైనా మిస్ అయితే కేసులు పెట్టించు, అంతే తప్ప కానీ నువ్వు ఒక ఎంపీ మీద ఎలా దాడి చేయించు? అది వెహికల్ మీద దాడి అనబడదు తమ్ముడు మధు, ఎంపీ మీదనే దాడి చేయించడం ముమ్మాటికి కేసీఆర్ గారి కుట్ర. ఎస్ బోడా, డిన్నర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు అసలు ఎందుకు ఎంపీ మీద దాడి చేసినటువంటి పరిస్థితి వచ్చింది? డిన్నర్ గారు అన్నా నమస్తే. అన్నా నమస్తే. అన్న చెప్పండి. నమస్తే మదన్న. చెప్పండి. నమస్తే, వినిపిస్తుంది చెప్పండి. హలో మదన్న, వినవుతుందా? ఓకే, వినిపిస్తుందండి చెప్పండి. అక్క శుభక నమస్తే. నేను డిన్నాక, బాగున్నా అక్క? తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. వాస్తవంగా అక్క ఇంతకుముందు కరీంనగర్ అది అంటుంది, కానీ అక్క వరంగల్ మా ఇంటి దగ్గరనే. పౌరుషాల గడ్డ, పౌరుషాల ఏరియా, జిల్లా అంటే మా వరంగల్. అది అక్క కూడా తెలుసు, యావత్ రాష్ట్రానికి తెలుసు, దేశానికి కూడా తెలుసు. వాస్తవంగా అక్క అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టాలే పార్టీ పరంగా విమర్శించాలనేది కరెక్టే, కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ కుమార్ గారు నీకు సాక్ష్య రూపకంగా ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టానాలే, కానీ ఏదో వచ్చి ఏదో చేస్తామో అని అంటే ఇది అన్నిటి అన్నిటి జిల్లాలు కాదు, పౌరుషాల గడ్డ. ఇది దమ్ము ధైర్యం అంటుంది కదా అక్క. ఇప్పుడు ఆ దమ్ము ధౌర్యాల పరుషాల గడ్డ జస్ట్ నిన్న ఉద్యమకారులు లైట్ గా చిన్న పిల్లలు వాళ్ళందరూ విని చూసి వచ్చిండ్రు. మాలాంటి వాళ్ళు నిన్న కనుక ఉంటే అరవింద్ కుమార్ గారు వరంగల్ జిల్లా దాటకపోతుండే. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే డైరెక్ట్ చెప్పండి, చూపెట్టండి. అట్లా నాలుగాలి నోటికొచ్చింది ఏది అది అని అంటే ఎట్లుకుంటారు? ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్లో వరంగల్ దాటకపోయేవారు ఎంపీ అంటారు, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు కదా? అంటే నిజంగా తను ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్పాలి మీరు, కానీ మీరు కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వరంగల్ దాటకపోయే లాంటి వారు అంటే దాడులే దీనికి ప్రత్యామ్నాయమా? మాటకు మాట జవాబు ఇవ్వలేరా? మాట మాట్లాడితే దాడులే చేస్తారా? టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది బీజేపీ నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి క్వశ్చన్. తమ్ముడు
చెప్పండి శోభ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రవల్ గారి వెర్షన్ కూడా విందాం. నిన్న జరిగినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తుందా? నిజంగా అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విషయాలు నిజమా అబద్ధమా? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా వస్తుంది? రవల్ గారు మీరేమంటారు నిన్న జరిగినటువంటి సంఘటనపై? చట్టాలు చేసుకున్నాం, రాజ్యాంగంలో ఉన్నాం. అంటే రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించదా ముఖ్యమంత్రి గారు? ఒకటి నిన్నగారు ఒక్క నిమిషము శోభ గారు ఒక్క నిమిషము వన్ బై వన్ మాట్లాడండి. మనం యాప్ త్రూ వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందరూ ఒకటిసారి మాట్లాడితే ఆడియో క్లారిటీ ఉండేటువంటి పరిస్థితి రావట్లేదు. అందుకని వన్ బై వన్ మాట్లాడండి. ప్రస్తుతం రవల్ గారు మీరు స్పందించారు నిన్న జరిగినటువంటి అంశం పైన. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల మీద ముందుకెళ్తున్నాము ఈ రోజు, అంటే రాజ్యాంగబద్ధంగా ఎలెక్ట్ చేసిన ఎంపీల మీద, ప్రజాప్రతినిధుల మీద ఇప్పుడున్న అధికార పార్టీ నేతలు ఏ విధంగా దాడి చేస్తున్నారు అనడానికి, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు అనడానికి సాక్ష్యంగా నిన్న తీన్మార్ మల్లన్న గారి మీద అక్కడ దాడి జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వరంగల్ విషయానికి తీసుకుంటే ఇక్కడ ఎంపీ గారు, ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా ఎలెక్ట్ అయిండు. ఆయన మాట్లాడిన మాటలలో, అంటే ఆరోపణలో అబద్ధాలో ఏదైనా అనుకోనియండి, ఇఫ్ ఏవి చేసినా కానీ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మాట్లాడితే దాడితో నోరు ముయించడం కాదు, ఎందుకంటే దానికి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు. ఒక నిమిషం అక్క, ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. ఆరోపణలు చేసినప్పుడు వాటిని ఆహ్వానించాలి, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేది మనకు గొంతులు ఉంటాయి, ప్రశ్నించే తత్వం ఉంటది, ప్రెస్ మీట్లు ఉంటాయి, టీవీలు ఉన్నాయి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఇట్లా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదు, అది టిఆర్ఎస్ వాళ్ళ తప్పు. రెండవది ఏంటంటే, ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు చేసింది అక్కడ కావలసుకొని వాంటైలీ చేసిందో, లేకపోతే ఆడ వాళ్ళకు ఆ మాటలు తట్టుకోలేక యువకులు ఎంతమంది పోయిండ్లు, దాదాపు ఒక 4-5 వాళ్ళు కూడా 20-25 సంవత్సరాల వాళ్ళే అలా కనిపిస్తుంది. అంటే ఇది ప్లాన్డ్ గా చేశారా, లేకపోతే ఆవేశంతో కూడిన పన ఎమ్మెల్యే కన్సర్న్ లో చేశారా అనేది కూడా మనం ఒకసారి తీసుకోవాలి. అది జరిగిన తర్వాత ది నెక్స్ట్ మినిట్ వీళ్ళైతే ఏదైతే అరవింద్ గారు ఆరోపణ చేశారో, ఆరోపణకు వీళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఎంపీ అరవింద్ గారి గురించి ఆయన అక్కడ నిజామాబాద్ లో మోహన్ లేఖనే ఇక్కడికి వచ్చి మాట్లాడిండు, పసుపు బోర్డు విషయం ఏమైపోయింది, మిగతా సో అండ్ సో మాట్లాడి ఇక్కడ ఉన్న అధికార, అంటే బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కూడా సయానా పేదల భూమిని జిల్లా పార్టీ ఆఫీస్ పేరు మీద కబ్జా చేసింది, ప్రైవేట్ ల్యాండ్ లోకి వెళ్ళింది అనే ఆరోపణ కూడా చేసిండు. అంటే ఇద్దరు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకున్నప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటది. కానీ ఆ బాధ్యతను మరచి, జిల్లా అధ్యక్షురాలు వాళ్ళు ఆ వేసుకొని వెళ్ళి ఎమ్మెల్యే
ఆఫీస్కి వెళ్ళడం, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడము, నిన్నటితో అయిపోయిన ఇష్యూను మళ్ళా ఈ రోజు రగిల్చి మళ్ళీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కోడిగుడ్ల దాడి చేయడము, అంటే ఈ రోజు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు ప్రజల ఇష్యూలో ఈ రోజు ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు, ఏ ఇష్యూస్ కు మీరు ప్రియారిటీ ఇస్తున్నారు? మేము అధికార అంటే కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, ఈవెన్ వార్డ్ మెంబర్ల కాంచలి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, అవినీతిలకు పాల్పడుతున్నారు. మియాపూర్ ఇష్యూ గానీ ఏ ఇష్యూ తీసుకున్నా గానీ జన్వాడ విషయంలో గానీ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. అది సహేతుకంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే కోర్టులకు వెళ్ళాలి, రిప్లై ఇవ్వాలి. ఇట్లా దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే మీరు ఈ వరంగల్ జిల్లాను ఉద్యమగడ్డ అంటున్నారు. ఉద్యమగడ్డ అంటే ప్రజల సమస్యల మీద ఉద్యమించాలే తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ఆధిపత్యం కోసం ఉద్యమించడం సరికాదు. ఇది వరంగల్ జిల్లా ప్రతిష్టనే దెబ్బతీసే విధంగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఇద్దరు రవళి గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక నిమిషం అండి, ఒక నిమిషము. మన భవానీ రెడ్డి గారు, టీజేఎస్ అధికార ప్రతినిధి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భవానీ రెడ్డి గారు నమస్తే అండి. ఈ ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అంశాలపైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలపై, అరవింద్ పైన జరిగినటువంటి దాడిపైన మీ పార్టీ ఏమాలోచిస్తుంది, దీనికి సంబంధించి ఎలా విశ్లేషిస్తారు? అయితే ఇక్కడ అరవింద్ గారనా లేకపోతే ఇంకొకరైనా మధు అనా ఎవరున్నా సరే ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తిని భౌతిక దాడులకు పాల్పడద్దు. ఇంకొక అసలు మనం అసలు ముక్కల్లో ముక్కోదు. అనవసరమైన దాని మీద ఇష్యూల మీద వీళ్ళు రేజ్ చేస్తా ఉంటే ఇక్కడ కరోనా అనే టాపిక్ ని పక్కన పడేసినట్టు అవుతుంది. మనమే నిజంగా కూడా చెప్తున్నా, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఆలోచించాల్సింది కరోనా కట్టడిని ఎట్లా చేయాలి. జరుగుతున్న మరణాలు రోజుకొకరు చనిపోతా ఉన్నారు. ప్రముఖులే కావచ్చు, మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, కానీ వీళ్ళందరికీ మనం ఎట్లా అండగా ఉండాలి, వ్యాధి నివారణ ఎట్లా చేయించాలని తెలియకుండా అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళేమో రిజర్వాయర్ల బీబీ ఓపెనింగ్లు చేస్తారు, సచివాలయాలు గుర్తు చేస్తా ఉంటారు. వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి వీళ్ళు కూడా ఆరోపణలు చేసుకోవడం ఒక బిల్ ఆఫ్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అంటారు. సో ఒక మనిషి వాక్ స్వాతంత్రం ఉంటది, ఒక మనిషికి మాట్లాడచ్చు, కానీ అలా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడానికి లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఆధారం లేకుండా అట్లా ఆరోపణలు చేయడానికి లేదు. కానీ అది అయినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ప్రత్యర్థిని అదే విధంగా కూడా ఢీకొనొచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లోనే ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడంటే వాళ్ళు వరంగల్ కూడా దాటవు అని అంటే ఏంటంటే చంపిస్తారా? మీరు ఏంటి అధికారంలో ఉన్నంత మాత్రమే మీకు అంత ఇదా? మిగతా వాళ్ళందరూ ఎవరు లేదా? అట్లా దిగుతాయి ఇంకా మిగతా వాళ్ళందరూ చూసుకుంటారా? మీరు రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కేంద్రంలో ఉంటారు, నువ్వెంత ఎంత దేశంలో ఏం మాట్లాడుతున్నారు సోదరా? మీరు అసలు లైవ్ లా ఎంత ధైర్యం ఉంటే మీకు ఆ మాట మాట్లాడతారు? ఎవరు ధైర్యం చూసుకోండి మీరు, అంటే మీ పార్టీ నాయకులు, మీ కేసీఆర్, మీ కేటీఆర్ వాళ్ళు ఇచ్చిన ధైర్యమే కదా వరంగల్ దాటకపోదని ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? కనీసం మనం కూడా వ్యక్తులుగా చదువుకున్న వాళ్ళము, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము అట్లా మాట్లాడద్దని, ఇంత శాంతియుతంగా ఇది చేసుకొని పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో ఇవాళ వ్యక్తుల స్వార్థం కోసం వాళ్ళు చేస్తా ఉంటే మీరందరూ కూడా భజనలు బంద్ చేయండి. జర తెలుసలేదు అందుకే తప్పని మీ మనసుకు తెలియదా? అట్లా దాడి చేయడం తప్పని మీకు తెలియదా? దాన్ని ఇంకా మళ్ళీ ఇంతకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు మీరు. ఉంటా మీరు ఏమంటారు ఇంకా వరంగల్ దాటకూడదు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన నాన్నే పాత్రేస్తారా? ఏంటన్నట్టు మీరు మాట్లాడేది చాలా తప్పు. ఇది ఏం చేసి నిన్న మల్లన్న మీద పోలీసులో కాక్షిగా భౌతిక దాడులు అనేటువంటి కరెక్ట్ కాదు, బోడా డిన్నా గారు ఇందాక చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సరైనటువంటి వ్యాఖ్యలు కాదు అనేటువంటిది మేము కూడా అంటున్నటువంటి పరిస్థితి. డిన్నా గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొంచెం ఒక నిమిషం వన్ బై వన్ మాట్లాడి ఒక నిమిషం మేడం. భవానీ గారు ఒక నిమిషం అండి. డిన్నా గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరు కట్టుబడతారా? నిజంగా అంటే వరంగల్ కూడా దాడనిచ్చే వాళ్ళం కాదు మేము తలుసుకుంటే నిజమైనటువంటి కార్యకర్తలు అంటే నిన్న దాడి చేసినటువంటి డూప్లికేట్ కార్యకర్తల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి ఇట్లా దాడులు ఎలా చేస్తారు? నిజంగా నిన్న కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం భ్రష్టు పడుతుంది అనేటువంటి కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మీ రేపు ఇట్లా రేపు ఇంకా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రాజాసింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు స్వయంగా బీజేపీ పైన విమర్శలు చేస్తున్నటువంటి, అంటే ఒకరికొకరు మాటలు మాట్లాడుకుంటే మీరు దాడులు చేస్తారా? అన్న నన్ను క్లారిఫై అయ్యానా? మదన్న చెప్పండి. మదన్న ఇంతకు ముందు ఖచ్చితంగా మీరు మాట్లాడటప్పుడు నేను సైలెన్స్ ఉన్నా,
ఇంతకు ముందు అక్క మాట్లాడేటప్పుడు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క మినిస్టర్ తిరగలేరు అన్నారు. ఒకటి. రెండోది, వారు నికార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారులు, ఒక్క బీసీ నాయకులు ఇద్దరికి ఇద్దరు. రెండోది, మీరేమన్నా ఉంటే ఇంతకుముందు అక్క చెప్పినట్టు చర్చకు కూర్చోండి, మీ ప్రూఫ్ ఉంటే రండి. దాడిలు అంటే ఎట్లుంటాయండి దాడిలు? నిరసన తెలిపిళ్ళు, దాన్ని మీరు దాడి అని చిత్రీకరించిండ్రు, అదొక నిరసన. మేము ఉద్యమంలో ఇంతకుముందు సోదరి మన రవళి గారు ఉన్నారు, మన శుభక కూడా ఉద్యమంలో లైవ్ గా పార్టిసిపేట్ చేసిండు. దాడిలు ఎట్లుంటది, ప్రొటెక్ట్ చేయడం ఎట్లుంటది, నిరసన తెలిపి ఎట్లుండమో వాళ్ళకి తెలుసు. మేము అందులోకెళ్ళి ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన మీరు అరవింద్ గారికి ఒక్కటి చెప్తున్నాం మేము, మీరేమన్నా ఉంటే బాబు ఇగో ఇది పేరు, ఇగో ఇది ఇది, ఇగో మీరు ఇట్లా చేసిన దమ్ముంటే రండి చర్చకు, కేసు పెట్టండి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంతేగాని ఉద్యమకారులను పట్టుకొని అనుచితంగా వాక్యాలు చేస్తా అంటే మేం కాదండి. అక్కడ టిఆర్ఎస్ నాయకులు ఎవరు పాల్గొనలే, ఒక ఉద్యమకారులు విద్యార్థులే అక్కడ ప్రెస్ మీట్ అవుతుందని తెలిసి వాళ్ళ ఆవేదన. లేదు, ఒకటి డిన్నగారు ప్రధానంగా నిన్న చేసినటువంటి ఆరోపణ, ఒక్క నిమిషం వినండి. ఒకటి డిన్నా గారు నిన్న ఏదైతే దాస్యం వినయ్ భాస్కర్ గారు, అలాగే ననపనేని నరేందర్ ఎవరైతే వరంగల్లో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో వారు భూ కబ్జాలు చేశారు అనేటువంటి కీలక వ్యాఖ్య చేసిన తర్వాత అప్పటికప్పుడు టిఆర్ఎస్ నాయకులను పంపించి దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటివి. మరి దాస్యం వినయ్ భాస్కర్ భూ కబ్జా చేయలేదని చెప్పుకోవాలని దాడులు ఎందుకు చేయాలనేటువంటిది చర్చ. అన్న ఏ ఎమ్మెల్యే గారు కూడా దాడి చేయమని ఎవ్వరు చెప్పరు, దయచేసి మీరు గుర్తించుకోవాలి. మీరు సీనియర్ రిపోర్టర్, అక్క ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు దాడి చేయరు. ఏదో ఆవేశంగా పిల్లలు అరే ఇంతగానో నీతి నిజాయితీగా ఉద్యమం చేసి వచ్చి ఇంత డెవలప్మెంట్ గా చేసుకుంటే కూడా ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆవేదనతోటి ప్రొటెక్ట్ చేసింది తప్ప దాడి ఎట్లా చేస్తుందన్న? కానీ దాడి అని పెద్ద ఎత్తున దాడి రాళ్లతో వాహనం పైన దాడి చేయడం జరిగింది, గుడ్లు తీసుకొని కొట్టడం జరిగింది. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు అరవింద్ వాహనాన్ని వెంబడించినటువంటి పరిస్థితి, దీన్ని దాడి కింద నిరసన కింద చూడాలా, దాడి కింద చూడాలా? ఒకటి ఒకటి ఎస్ శోభ గారు, ఒక నిమిషం అండి శోభ గారు, నిన్న చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే దుమారం రేగింది అంటారు, అది నిరసన అంటే కావాలని ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల అక్కడ నిరసన జరిగింది అనేటువంటి టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, డైరెక్ట్ రాష్ట్ర నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ నాయకులు. దీనిపైన ఏమంటారు తమ్ముడు? ఒకటి, గుడ్లిసిరేయడం అనేది దాడి, వేకిలి వెనక ఉరకడం అనేది దాడి. నిరసన అంటే ఎలా ఉండాలంటే లాక్ రిబ్బన్లు మూతికి కట్టుకొని జేబుకు పెట్టుకొని తెలపడం అనేది నిరసన అంటారు. తమ్ముడికి తెలియదు కావచ్చు నేను చెప్తున్నాయి. ఇంకొకటి తమ్మి, కేసీఆర్ ఉద్యమ కాలంలో ఆంధ్రోళ్లను పొల్లు తిట్టిండు. ఏమని తిట్టిండు? అసలు నేను ఒక ఆడబిడ్డగా ఆ బూతులు అనకూడదు, అవునా కాదా? విపరీతంగా ఉద్యమ కాలంలో తిట్టిండు. మరి ఆంధ్రోలు కేసీఆర్ మీద దాడి చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నిన్న మొన్న వరకు అసెంబ్లీలో కరోనా మీ వల్లే, కరోనా అసలు మీరే కరోనా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడన్నా ప్రతిపక్ష నాయకులు ఎక్కడన్నా కేసీఆర్ మీద దాడి చేసిండ్రా, అవునా కాదా? ఇంకొకటి, దాడి చేయించడం అనేది కేసీఆర్ కు వెన్నుతో పెట్టిన విద్య. నేను చెప్తాను, నేనే సాక్ష్యం, నేను మాట్లాడాలి. ఒకరి తర్వాత ఒకటి డిన్న గారు, ఒక నిమిషం బొడిగా శోభ గారి తర్వాత మీరు స్పందించండి, ఇప్పుడే కాదు. దాడి అనేది ముమ్మాటికి ఏ పార్టీ అన్నా, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ఏ ప్రాంతంలో తిరిగినా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, భౌతిక దాడులు చెయ్యకూడదు. అది ముమ్మాటికి నేను ఖండిస్తున్నాడు. నేను చెప్తా మధు, దాడులు వెన్నెతో పెట్టిన విద్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎందుకంటే నేనే సాక్ష్యం. తమ్మి, కేసీఆర్ అన్నబిడ్డ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రేవుల పార్టీకి రమ్య రావు. కరీంనగర్ లో ఆమె ఏమన్నదంటే, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆమె ఏమన్నదంటే కేసీఆర్ ఉద్యమ కాలంలో 100,000 చెప్పులతోని కేసీఆర్ ను ఊరేగింపు తీస్తా అని ఆమె పెద్ద ప్రెస్ మీట్ పెట్టింది. సొంత బిడ్డకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన కేసీఆర్ నే అన్నది. అంటే వెంటనే కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి, నిరంజన్ రెడ్డి నీతో మాట్లాడతాడమ్మా శోభ, నువ్వు మాట్లాడు అని అన్నాడు. ఇప్పుడున్న మంత్రి నిరంజన్ రెడ్డి నాతో మాట్లాడేమన్నాడంటే, తెలంగాణ భవన్ నుండి ఫోన్ చేసి, శోభ అంత పెద్ద మాటలు కేసీఆర్ అంట అంటే నువ్వు చూసుకుంటున్నావామ్మా, మహిళల్ని వేసుకొని పోయి ఒక కార్యక్రమం చేయాలంటే నేను కేసీఆర్ గారి ఫ్లెక్సీ పట్టకపోయి ఆ రమ్య ఇంటి ముందు గేటుకు
ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేసి నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నా. మాట్లాడుతున్న క్రమంలో అట్లకెళ్ళి ఒక నాయకురాలు పోయి వాళ్ళ ఇంత పూలతో పూల చెట్టు తొట్టి ఎత్తేసింది. ఎత్తేసినందుకు ఆమె మా అందరి మీద కేసు పెట్టింది తమ్మి. నేను ఇప్పటికీ హైదరాబాద్ తిరుగుతున్నా. ఇదే నిరంజన్ రెడ్డి మంత్రి అయి కూర్చున్నాడు, చెప్పిన దాడి చేయమన్న కేసీఆర్ ఈ రోజు ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నాడు. బొడిగ శోభక మాత్రం కోర్టు తిరుగుతుంది. దాదాపు 9-10 మంది మహిళల ముందు మేము కోర్టు తిరుగుతున్నాం. దాడులు చేయించడంలో దిట్ట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అది గుర్తు పెట్టుకోండి. అంతేకాదు ఇదేంది అసలు, ప్రజాస్వామ్యం ఎదురుగొద్దా అంటే రేపు మరి మంత్రులు నిజామాబాద్ కు పోరా? అంటే అరవింద్ గారు ఇలా జయ్యరా చెప్పడమేనా? ఇలా నైజాం దొరైజం గడిర పాలన చూపిస్తాడు. ఇదెక్కడ పద్ధతి కేసీఆర్? నేనేం మాట్లాడినా? నిన్న మల్లన్న మీద దాడి చేసిండ్రు. అసలు మీ పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు గుండాలా రౌడీ షీటర్లా? ఏంది అసలు మల్లన్నపై దాడి చేస్తాడు ఆపూర్ ఎమ్మెల్యే ఆ జీవన్ రెడ్డి? నిన్న మా ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు పాపం నిజామాబాద్ పోతారు, పార్టీ పరంగా పోతే దాడులు చేస్తారా? వరంగల్ దాటనియరా? మల్లన్న ఆర్మూర్ దాటనియరా? ఏ దాడులు? నేనేమన్నా ముఖ్యమంత్రి గారిని దాడి చేసిన వాళ్ళని వెంటనే గుర్తించి కేసులు పెట్టి రిమాండ్ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తారు. రేపు మీ మంత్రులు ఎమ్మెల్యేల మీద కూడా ఇలాంటి దాడులు బీజేపీ వాళ్ళు చేయరు. బీజేపీ కాదు ఏ పార్టీ అయినా చేయకూడదు. రేపు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టిఆర్ఎస్ అయినా దాడులు చేయడం భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు. అరే కల్వకుంట్ల రాజ్యమా ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు వాయిస్ తీసుకుంటారు ఒకసారి. నిజంగా డిన్నా గారు ప్రశ్నిస్తే దాడులు చేస్తారనేటువంటి అంశం పైన కావచ్చు. కే ఎందుకు ఎంపీ అరవింద్ అంటే గిట్టట్లేదు టిఆర్ఎస్ పార్టీకి? మొదటి నుంచి కూడా కేవలం అరవింద్ టార్గెట్ గా రాజకీయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనేటువంటి విమర్శ కూడా వినిపిస్తూ ఉన్నట్టుంది. ఎందుకు సీఎం కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో ఓడించినందుకేనా ఈ రాజకీయ పగ అనేటువంటి విషయం పైన కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి? ఎలక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ 1.5 ఇయర్ అయిపోతుంది. ఒకటి, ఇప్పుడు జరిగేషన్ ప్రపంచం మొత్తము కరోనా వైరస్ తోటి కింద మీద అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పక్కకు పెడితే సగటు ఒక మానవత్వం ఉన్న మనిషి అయినా కూడా, ఎవరైనా నువ్వైనా నేనైనా అక్కైనా ఎవరైనా కూడా ఈ సమయంలో ఈ సందర్భంలో ఏం చర్చించాలి, ఏం చెప్పాలి ప్రజలకు? ఒక్కటి, ఇంత ఇంత టిప్కల్ ఉన్న సిచ్యువేషన్ లా ఎక్కడ నిజామాబాద్ నుంచి తెలంగాణ మొత్తంలో తిరిగే హక్కు మీకుంది, మాకుంది. మీరు రావాలి, వెల్కమ్ చెప్తాం మేమే. మీరు ఏం చేయాలి ఇటువంటి టైంలో? బాబు కరోనా ఇట్లున్నది, మరి కేంద్రం ఇట్లా చేస్తుంది, రాష్ట్రం ఇట్లా చేస్తుంది, మీరు తగు జాగ్రత్తలు తీయాలి, ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇన్ని కేసులు అవుతున్నాయి. ఇంత బర్నింగ్ ఇష్యూ పెట్టుకొని నిజామాబాద్ నుంచి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టిండు, తప్పు లేదు పెట్టండి. పెట్టే విధంగా ఏ విధంగా పెట్టాలి? ఈ ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, ఆ ఎమ్మెల్యే అట్లా చేసిండు, నోరు కేదత్తది అనుకోండి. ఇప్పుడు అక్క చెప్తుంది శుభక్క ఉద్యమాలు మేము చేసినాము అన్నారు. వాస్తవంగా ఇదే శోభక్క ఉద్యమాల రుచి ఎట్లా చూపెట్టింది అంటే రోకలు బండి అక్కుని ఉరికింది. అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఎవరు ఏమనలే కదా, మేము అట్లా అనలే కదా. అక్క మాకే స్ఫూర్తి, ఉద్యమానికి స్ఫూర్తి అయ్యి మాకు రవలక్కున్నది లైన్ లా ఉద్యమాలు ఎంత చేసినా మాకు తెలుసు. భౌతికుల దాడులు అన్నారు దాన్ని ప్రొటెస్ట్. ఇంత ఎటిక్ స్టేజ్ లో కరోనా గురించి ఇంత జరుగుతుంది, ప్రజలు ప్రపంచం మొత్తము ఆగమాగం అవుతుంటే నీకు రాజకీయాలు చేయాల్సిన అవసరం? రాజకీయాలు చేస్తుంటే నీ దగ్గర అథెంటిక్ పేపర్లు ఉంటాయి, రండి ఇగో బాబు ఎమ్మెల్యే గారు మీరు చేసిండ్రు ఇది చేసిండ్రు అని నిరూపించండి. అది పద్ధతి అవుతుంది. గౌరవ ఎంపీ గారు మీరు భారత రాజ్యాంగం మీద హక్కుతో మీరు ఎంపీ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల అంశానికి సంబంధించి అరే ఎంపీ అరవింద్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కావచ్చు. డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ కూతురు కవిత పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది, కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేయడం, దానికి అనుగుణంగానే దాడి జరిగింది అనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యల ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? నిజంగా భూ కబ్జాలు జరుగుతున్నాయా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేస్తా ఉన్నారా అనేటువంటి అంశం పైన చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ప్రస్తుతం రవలి గారు, రవలి గారు జరుగుతున్నటువంటి అంశం పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారనేటువంటి విషయం పైన ఇదంతా రభాసా కొనసాగుతూ ఉంది. బీజేపీ వర్సెస్
టీఆర్ఎస్ అనేలా తయారైంది ప్రస్తుతం రాష్ట్రంలో, దీనికి సంబంధించి మీరేమంటారు? ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం మధు గారు, పూర్తిగా నా వర్షన్ వినండి. ఏంటంటే నిన్న కాదు మొన్న కాదు, గత ఒక 10-15 రోజుల నుండి బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏం నడుస్తుంది అనేది ఒకటి వినండి. ఏదైతే ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు కావలసిన స్టేట్ కు రావాల్సిన మిషనరీ, రోజుకు ఒక 15,000 టెస్టింగ్ చేసే మిషనరీ సెంట్రల్ గవర్నమెంట్ అక్రమంగా గుజరాత్ కు పంపించింది అని చెప్పే వరకు కూడా, అంటే ఏదైతే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి హాస్పిటల్స్ ముందు ధర్నా చేసే వరకు కూడా ఈటెల రాజేందర్ గారు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేశారు, బయట వివరించారు. అంటే ఈ రోజు బీజేపీ టీఆర్ఎస్ కలిసి కరోనా ఇష్యూ, ఇంత పాండమిక్ సిచ్యుయేషన్ లో మనకు రావాల్సిన మిషనరీ ఆ రోజే వచ్చేస్తే, రోజు 1,000 టెస్టులు చేస్తే ఇంత సిచ్యుయేషన్ ఉండకపోయేది కదా. మరి ఎందుకు ఇంట్లో ఆస్తుల లాగా ఆ రోజు ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకొని గుజరాత్ కు పంపించారు, మనకెందుకు పంపించలేదు అనేది ఒక ప్రశ్న. గుజరాత్ గారు వెస్ట్ బెంగాల్ కలకత్తాకు పంపించారు. అవునండి, కాదు రావల్ గారు, రావల్ గారు దానికి సంబంధించే కదా, ఆత్మ నిర్భర భారత్ ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రయోజనాలు, హాస్పిటల్ వచ్చినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, కేంద్రం రాష్ట్రానికి ఎలా సహకరిస్తుంది అనేటువంటి అంశాలను చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రజలకు వీరు వివరిస్తున్నారు అనేటువంటి విషయంలో మా పైన దాడి చేస్తున్నారు అనేటువంటి బీజేపీ నాయకులు చెప్తారు. ఎక్కడ దాడి చేశారు? ఒక నిమిషం. ఆ రోజు చెప్పిన తర్వాత ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారం 10 రోజులు బీజేపీ నాయకులు ఒక్కటి కూడా మాట్లాడలేదు ఆ విషయంలో. ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాన్ని కూడా ఖండించలేదు. మిషనరీ వెస్ట్ బెంగాల్ పంపించారా లేదా అనే విషయంలో మాట్లాడలేదు. ఈ రోజు గాంధీ హాస్పిటల్ విషయం కానీ, ఏదైతే డాక్టర్స్ విషయం కానీ, ట్రీట్మెంట్ విషయం కానీ, టెస్టింగ్ విషయంలో కానీ, ఈ రోజు ఆరోగ్యశ్రీలో చేర్పించాలి, అందరికి ఉచితంగా టెస్టులు చేయాలి అనే దాని మీద బీజేపీ నాయకులు కొట్లాడి మాట్లాడితే, ఈ విధంగా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగితే యావత్ తెలంగాణ లోకం బీజేపీ వెంట ఉండేది. కానీ ఈ రోజు జరిగిన ఇష్యూ అది కాదు. ఈ రోజు జరుగుతుంది ఏంది, సాక్షాత్తు అరవింద్ గారు ఒక కల్వకుంట్ల కవిత మీద గెలిచినంత మాత్రాన తెలంగాణలో, యావత్ తెలంగాణలో గెలవలేదు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, అక్కడ సమస్యల మీద ఆయన మాట్లాడాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎంజీఎం పరిస్థితి గురించి మాట్లాడితే బాగుండేది. ఎంజీఎం లో నిన్ననే ఒక ఛానల్లో వచ్చిందండి, ఎంజీఎం పరిస్థితి ఏ విధంగా ఉందంటే 30 మంది రోగులను ఒకటే వార్డ్ లో వేసేసి అక్కడ చెత్త చెదారంతో కూడిన డైరెక్ట్ ఒక శాటిలైట్ ఛానల్లో వచ్చింది. ఏది ఏ సోషల్ మీడియాలో వచ్చింది కాదు. దయచేసి అంటే కేసులు లేనప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ వాడల వెంబడి తిరిగి శానిటైజర్ చేశారు. ఈ రోజు మా కాలనీకి 3 రోజుల కిందట ఒక కేసు వస్తే కనీసం ప్రైమరీ కాంటాక్ట్స్ టెస్ట్ చేయండి బాబు అంటే కూడా చేయలేదు. ఆ ఫ్యామిలీకి కావాల్సిన మినిమం ఫుడ్ కూడా వాళ్ళు అందించే పరిస్థితుల్లో లేక ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఈ రోజు 8 మందికి ఆ ఫ్యామిలీలో వచ్చింది. మా కాలనీలో సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో రెంట్ ఉండే వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. శానిటైజ్ చేయండి బాబు అని నేను పొద్దున్న నుండి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఈ రోజు బీజేపీ టీఆర్ఎస్ కోట్లాటలో వాళ్ళు నిమగ్నమై ఉండి మా ఫోన్ కూడా ఎత్తలేదు. అంటే డిఎంఎండ్హెచ్ఓ గారు చేశాను, వరంగల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చేశాను, కార్పొరేటర్ అయితే ఊసు లేదు, ప్రసక్తి లేదు. ఈ రోజు కరోనా ఇష్యూలో మా ప్రాణాలను మేము పోతున్నాయి బాబు, మా తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడండి, మీరు వరంగల్ ఎమ్మెల్యే, వరంగల్ ప్రజల ప్రాణాలను కాపాడండి. ఎవరెవరికి మీకు కరోనా పాజిటివ్ వచ్చిందో తెలుసుకొని వాళ్ళ ఇంటికి స్టిక్కరింగ్ చేయాల్సిన బాధ్యత లేదా? వాళ్ళని క్వారంటైన్ లో ఉంచాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకు ఒక మెడికల్ కిట్ వాళ్ళ మొహాన కొట్టే వాళ్ళకి ఒకటే అండి, ఒకటి కరోనా గురించి మాట్లాడాలంటే ఓకే, దాని గురించి స్పెషల్ గా పూర్తిగా పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటన అంశం ముఖ్యంగా నిన్న జరిగిన దానికే చెప్తాను. నిన్న అరవింద్ గారు వచ్చి సాక్షాత్తు ఈ విషయాల గురించి, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గురించి, ఎంజీఎం గురించి మాట్లాడితే యావత్ ఓరుగల్లు ప్రజలు నిజంగా అరవింద్ గారికి మేము స్వాగతం పలికే వాళ్ళం, ఆయన మాటలకు మద్దతు పలికే వాళ్ళం. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఆయన అక్రమాలు చేస్తుంటే, ఆ భూములు కబ్జాలు చేస్తుంటే, ఇద్దరు ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తుంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? సాక్షాత్తు జిల్లా అధ్యక్షురాలే ఒక నిరుపేదమైన భూమిని కబ్జా చేసి జిల్లా ఆఫీస్ కు ఆక్యుపై చేసుకోవాలని చూసింది. అవునండి, ఇప్పుడు కాదు, ఒకటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం, దేశానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే దరిద్రం అనేటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అంటే మీరు నిజంగా టీఆర్ఎస్ అంటే బీజేపీ ఎంపీ కల్వకుంట్ల కుటుంబాన్ని పారద్రోలాలని కవితలు ఓడియడం అనేది ఒకటి మేము స్వాగతిస్తాం. కానీ ఏదైతే దరిద్రం ఉంది కదా, ధర్మపురి అరవింద్ గారు మొత్తం తెలంగాణనే జయించినంత అహంభావంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న ఎక్కడొచ్చాడు, వాళ్ళ నాన్న మూలాలేంది, ఆయన ఆస్తిపాస్తులు ఎక్కడొచ్చినాయి,
తండ్రి యొక్క మూలాల మీద బతికే నువ్వు కాంగ్రెస్ పార్టీని అదే అధికారం ఎక్కడ వచ్చింది నీకు ఈరోజు అరవింద్ గారు వచ్చి ఇక్కడ ఇష్యూస్ గురించి ఆత్మ నిర్భర ప్యాకేజ్ గురించి మాట్లాడాలి వివరించాలంటే వాళ్ళ కబ్జాల గురించి తీయాలనా కబ్జాల భాగోతం ఉందని మాకు మొదటి నుండి తెలుసు మేము మొదటి నుండి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం ప్రతి కాడ ఇష్యూలో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ నడుస్తుంది ఆ ఇష్యూలో ఆ ఇష్యూ ఇప్పుడు ప్రత్యేకంగా తీయాల్సిన అవసరం ఏముంది మీరు మాట్లాడిల్లు మాట్లాడిన మాటలకు ఎక్కడ కమిట్ అయి ఉంటున్నారు ఎక్కడ సాక్ష్యాలు చూపిస్తారు వీళ్ళు చేసిన వీళ్ళు ఆయన ఆరోపించిన దానికి వీళ్ళు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు దాడి అనేది ఏదైతే రాజ్యాంగబద్ధంగా నడవదు ఒకవేళ వీళ్ళు దాడి చేసినా గానీ మళ్ళీ వాళ్ళు మౌన దీక్షలో ప్రొటెస్ట్ చేసే కార్యక్రమాలు చేయాలి భవనరెడ్డి గారు నిన్న జరిగినటువంటి అంశం పైన మీరేం మాట్లాడతారు ఓవరాల్ గా దీనికి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు జరిగినటువంటి అంశం పైన ఒక్కటండి రవల్ గారు 1 మినిట్ ఎస్ భవనరెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది ఖండించాల్సిందే ఇట్లాంటి దాడులను కానీ టిఆర్ఎస్ వాళ్ళకి ఏం కొత్త కాదు ఇందాక మధు గారు అంటున్నారు బిన్నా గారు మాట్లాడితే ఏమన్నారు ఇదేంది నిన్న ఆయన మాట్లాడిన దానికి ఇట్లా పిల్లలు పోయి ఆవేశం పట్టాలే అన్నారు మరి మొన్న జర్నలిస్ట్ మరి మీ టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి రా స్టాండ్ ఎందుకు కరెక్ట్ చేసిండు నిన్న మల్లన్న మీద దాడి ఎందుకు చేసిండు ఇవన్నీ కూడా ఏం ప్రమేయం లేదా కేసీఆర్ గారికి మరి అట్లా చేయొద్దు అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు ఆయన బయటకు వచ్చి కరోనా టిపికల్ సిచ్యువేషన్ లో వీళ్ళు చేయాల్సింది దాడులు ప్రతి దాడులు కాదు కరోనా కట్టేట్లేయాలని ఆలోచించాలి దాడి ఎవరు ఆలోచించాలి పాలకులు కాదా మీ సీఎం ముఖ్యమంత్రి గారు చేయరా దీని గురించి చేయాలి మరి ఇంత టిపికల్ సిచ్యువేషన్ లా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందంటే మరి ఇంత టిపికల్ సిచ్యువేషన్ లా మీరు హుటాహుట్న 10,000 జాబ్లను కాంట్రాక్ట్ జాబ్లను తీసేయచ్చు సెక్రటేరియట్ ను ఊల్చొచ్చు రిజర్వాయర్లను ప్రారంభించొచ్చు ఆరో విడత హరితహారం ఆర్భాటంగా చేసి కరోనాను ఇంకింత పెంపొందించొచ్చు మీరేమో ఇవన్నీ చేయొచ్చు అడ్డమాన్న పనులు నీతి తప్పిన పనులు నీతి మాన్న పనులు చేయొచ్చు కాస్త పేపర్లు అన్ని రాసినాయమన్నా నగరానికి ప్రజల పౌరుడు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని పద్యాలు పెడుతున్నాడో తర్వాత నిన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ గురించి వచ్చింది అరే నిన్న వరంగల్ గురించి మాట్లాడుతూ అందరూ అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార మదం మత్తి నెత్తికెక్కి ఏం చేస్తున్నామో తెలుస్తలేదు కబ్జాలు పెడతారు భూదండాలు పెడతారు అంటే ఎవరంటే వాళ్ళని ప్రశ్నిస్తే ఎస్ మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మమ్మల్ని లోపల ఇస్తారా దాడులు చేస్తారా వరంగల్ దాటని కాదు అంత మంచిగా మాట్లాడుతా ఉన్నారు దీన్ని మాత్రం సుమోటోగా తీసుకోవాలి ఆయన అంత మంచిగా ధైర్యంగా చాటల్లా ఆయన ఓన్ వాయిస్ తో మాట్లాడిండు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు అయ్యా మీరు వింటున్నారో లేదో మీకు ఇవన్నీ సమాచారాలు తెలుస్తుంది మీ వాళ్ళని జరగారు వీధి రౌడీల్లాగా గుండాల్లాగా ప్రవర్తించొద్దని చెప్పండి మీరు కూడా కొంచెం మంచిగా పాలన పరిపాలన అందిస్తే బాగుంటది ఇప్పటికైనా మించిపోయింది లేదు అవేదో ఇంటింటికి ఫ్రీ కిట్లు పక్కరాస్తామని చూసి మీరు కూడా కిట్లు ఫ్రీ కిట్లు ఇస్తామన్నారు కరోనాకి మీరు అవి తొందరగా సాధ్యమైనంత తొందరగా పంపించండి ప్రతి ఇంట్లో హైదరాబాద్ లో అయితే నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఒక కరోనా బాధితులు ఉన్నాడని అనిపిస్తుంది అంత అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసే టెస్ట్లు అన్ని కూడా పేపర్లు క్లియర్ గా బయట పెడుతున్నాయి వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ల్యాబ్స్ కూడా అన్ని బయట పెడుతున్నాయి ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకునేవి అన్ని కూడా కేవలం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చేసిన నిర్ధారణ పరీక్షలు మాత్రమే మీరు బయట పెడుతున్నారు ప్రైవేట్ చేసేటి అన్ని ఎక్కడ కూడా మీరు బయట పెడతలేరు సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అప్రమత్తంగా పౌరులందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇళ్లలో ఉండండి ఈ ప్రభుత్వం మనకేం చేసేటట్టు లేదు ఆయన పంపిస్తా అన్న కిట్ గురించి కూడా ఇప్పుడు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక విద్య ఒక వైద్యం అనేది ప్రాథమికంగా మన మనిషి మాట్లాడనియరు చిన్నగారు జరుగుతున్నటువంటి అంశం పైన నిజంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన దాడి కరెక్ట్ కాదు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దాడి కరెక్ట్ కాదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నాయి ఆధారాలు ఉంటే వారు చూపిస్తారు చూపించినటువంటి దాడులు కరెక్ట్ కాదనే అంశం పైన ఇందాక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవల్ గారు చెప్పినట్టు అలాగే భవానీ రెడ్డి గారు టీజేఎస్ పార్టీ చిత్రీకరించొద్దు ఒక ప్రొటెక్ట్ చేసిలు మాత్రమే దాంట్లో కూడా ఉన్నది విద్యార్థి ఉద్యమ నాయకులు అలాగే టిఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకున్నారే ఉద్యమ నాయకుల పైన ఇట్లా అనుచిత వాక్యాలు చేస్తున్నారు ఏంటి అని ఇంకోటి అరవింద్ కుమార్ గారి గురించి ఓ ఇట్లా అంటున్నారు
గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ నిన్నగారు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎందుకు ఖండించలేదు, దాడుల విషయంలో సంయమనం పాటించండి, మనం దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ప్రకటన ఎందుకు రాలేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి? అన్నా దాడులు చేసే సంస్కృతి టిఆర్ఎస్ పార్టీకి లేదు, అది గుర్తుపెట్టండి. ఒక్కటే ఒక మాట ఏంటంటే, ఇంతకు ముందు సోదరి మరి మాట్లాడినప్పుడు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కరోనా విషయంలో డిస్కస్ చేసి ఎంతో మంది బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు వరంగల్ కు వస్తాయి, వరంగల్ నుంచి కూడా వేరే జిల్లాలకు అన్ని పార్టీలకు పోతారు. ఒకటి స్మార్ట్ సిటీ, వరంగల్ స్మార్ట్ సిటీ కోసము, ఒక నిమిషం శోభ గారు, ఒక నిమిషం, వరంగల్ స్మార్ట్ సిటీ కోసము 200 కోట్లు కేటాయిస్తే ఆ 200 కోట్లు ఎటు పోయినో తెలియట్లేదు. తర్వాత భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోద్బలంతో ప్రభుత్వ కాలేజీ భూమి కబ్జాకు గురయ్యేటువంటి అవకాశం జరుగుతూ ఉంది. వీటిపైన స్పందించవచ్చు కదా, ఎలాంటి అవినీతి జరగట్లేదు, తర్వాత దాడులు చేయొద్దు అనేటువంటి వ్యాఖ్యలపైన టీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు? ఆడియో కరెక్ట్ గా రావట్లేదు, వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. డిన్నా గారు మీరు కంప్లీట్ చేయండి త్వరగా. ఇప్పుడు మా టిఆర్ఎస్ పార్టీ అన్నాలను బట్టి నేను స్పందించాలి కదా, ఒక్క మాట. రెండోది, తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణను ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూసిందో మీ అందరికి తెలుసు. ఇదే రవలక్క బీజేపీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ లకు ఎందుకు వచ్చింది, ఎంత వివక్ష చూపెట్టిండు. ఆయన ఉద్యమకారిని అంతెందుకండి, ఇంత ముందు శోభకు ఉన్నది కదా ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఉద్యమకారిని, ఆయనకు బీజేపీ ఏ స్థానం ఇచ్చింది? రెండోది, గెలిచిన టిఆర్ఎస్ కేంద్రంలోకి రాగానే 7 మండలాలు గుంజుకున్నది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కదా. పక్క రాష్ట్రాల్లో 100 లక్షల కోట్లు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రం అనగానే మీకు ఎందుకు అంత వివక్ష? ఒక్కటి చూద్దాం మనం, 6 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ వచ్చి 6 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నాం, లెక్కలు తీసుకున్నాం. నిజామాబాద్ లో కవిత పైన అరవింద్ విజయం సాధించిన తర్వాతనే బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేస్తా ఉంది, వాళ్ళు గెలిచినటువంటి 4 ఎంపీ పదవులను కూడా చాలా తేలికగా మాట్లాడేటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఈ సంబంధించినటువంటి దాడి విషయాన్ని ఏ రకంగా స్పందిస్తారు, అంటే ఖండిస్తారా? మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో అనడం జరిగింది, మేము అసలు కరెక్ట్ కార్యకర్తలు అయితే వరంగల్ దాడనిచ్చే వాళ్ళం కదా అని, ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు కదా. ఎవరైనా ఉద్యమకారులను, ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ఎవరైనా అందులో రవలక్కున్నా పర్వాలేదు, ఆ శోభకున్నా పర్వాలేదు, ఉద్యమకారులను అనుచిత వాక్యాలు ఎవరు చేసినా కూడా ఏ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త ఎవరు చేసినా కూడా దయచేసి స్పందిస్తారు. అది ఒక ప్రొటెస్ట్ మాత్రమే, దాడి కాదు అది. ఎవరున్నా కూడా ఖచ్చితంగా స్పందిస్తారు అనేటువంటి వ్యాఖ్యలపైన మీరేమంటారు? తమ్ముడు, నేను ఒకటే అంటున్నా మధు, ఫస్ట్ ఆ తమ్ముని, ఆ టిఆర్ఎస్ కార్యకర్తను నేను ఒకటి ఒప్పించాలి. తమ్మి, మీరు లైన్ లో ఉన్నారు, ఇప్పుడు మీరు మా ప్రాంతానికి వస్తారు, నేను మీ ప్రాంతానికి వస్తా, నువ్వు మా ప్రాంతానికి వస్తా, నేను దాడి చేయించడం కరెక్టా? దాడి అనేది, దాడి అనేది, దాడి చేయించడం అనేది తప్ప గొప్ప, దానికి అట్లా క్లారిటీ ఇవ్వుతాం. ఒక మనిషి మీద మరొక మనిషి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యం తమ్మి, దాడి చేయడం ఏంటి? ఎజెండా డైవర్ట్ చేస్తున్నావు, ఎజెండా డైవర్ట్ చేయకు, దాడి చేయడం కరెక్టా కాదా? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? గడీల రాజ్యంలో ఉన్నామా, దొరల రాజ్యంలో ఉన్నామా? దాడి చేయడం ఏంటి, దాడి చేయడం ఏంటి,
దాడి విషయంలో నువ్వు మాట్లాడాలి తమ్మి ప్లీజ్. రేపు ఎవరు అధికారంలో వచ్చినా ఇవాళ గెలిచిన శోభగారు ఒక నిమిషం అండి. ఒక నిమిషము శోభ గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద వివక్ష చూపిస్తా ఉంది. ఆ విషయాన్ని రాష్ట్ర నేతలు బయటికి చెప్పడం వల్లనే వాని తట్టుకోలేక ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. దానికి స్పందించారు టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? నిజంగా వివక్ష చూపిస్తుందా కేంద్రం రాష్ట్రం పైన? ఈ రోజు ఎజెండా అంటే నన్ను పిలవడానికి కూడా ఎజెండా కారణం ఏంటంటే నిన్న జరిగిన దాడి మీద మాత్రమే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత మళ్ళొక రోజు పెడతామా లేదా గంట ఆగి అంతా తీసుకుంటావా తీసుకోండి, దాని మీద మాట్లాడదాం. కానీ ఈ రోజు మాత్రము నిజామాబాద్ ఎంపీ గారి మీద జరిగిన దాడి మీదనే చర్చ జరుగుతుంది. ఈ ఎజెండా డైవర్ట్ కాకూడదు ప్లీజ్. ఓకే 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 ఓకే. ఈ దాడిని వచ్చిన టిఆర్ఎస్ నాయకుడు తమ్ముడు ఇది కరెక్ట్ అంటుండా రాంగ్ అంటుండా, ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇలా దాడి చేయిస్తుండు అంటే చివరిగా శోభ గారు, చివరిగా మీరు ఏం మాట్లాడతారు సరే, తన వెర్షన్ చెప్పడం జరిగింది, మీ వెర్షన్ మీరు చెప్పు. తమ్ముడు ఒకే రోజు మల్లన్న మీద తీన్మార్ మల్లన్న మీద దాడి చేయిస్తుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇవాళ నిజామాబాద్ ఎంపీ గారి మీద దాడి చేస్తావు. దాడులు చేయించే కల్చర్ ఎక్కడ? అసలు దాడి ఏం చేస్తారు కరెక్ట్ కాదా? ఒక నిమిషం, ప్రెస్ మీట్ లో మాట్లాడలేకపోతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నోరు మూయిస్తావు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే నోరు మూయిస్తావు. ఈ దాడులు ఏంటి అసలు? దాడినే ఖండించాలి, ఎవరైనా కానివ్వండి ఖండించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వెంటనే రిమాండ్ చేస్తే తెల్లవారు మళ్ళీ దాడి జరగదు, అవునా కాదా? ఓకే అండి శోభ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ శోభ గారు, థ్యాంక్ యూ అండి. ఈరోజు డిబేట్ లో పాల్గొన్నటువంటి బొడిగా శోభ, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు, అలాగే రవలి టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి గారు, టీజేఎస్ పార్టీ అధికార ప్రతినిధి బోల డినా, టీఆర్ఎస్ నాయకులు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి నిన్న జరిగినటువంటి దాడి విషయంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా రాజకీయ దుమారం రేగుతా ఉన్నటువంటి వాట వాస్తవమే. కానీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడొద్దు, అవసరం అనుకుంటే కావాలంటే పత్రికా ప్రకటన చేయండి, పార్టీ తరఫు నుంచి ఖండించండి, తప్ప ఇలాంటి దాడులు చేయదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా బీజేపీ ఎంపీ అరవింద్కి సంబంధించినటువంటి విషయంలోనే ఎక్కువగా గల్లటా జరుగుతూ ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురి పైన విజయం సాధించినప్పటి నుంచే మా పైన దాడులు జరుగుతున్నటువంటి విషయం పైన కావచ్చు, రానున్న రోజుల్లో ప్రజలు తేల్చేటువంటి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం. దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.